హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన శివరామ్స్ ప్రాపర్టీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కీర్తి రియల్టర్స్. ఈ ప్రాపర్టీ మన పోరంకి రామాపురం కాలనీలో మన 180 గజాలలో ఇండిపెండెంట్ హౌస్, ఒక G+2 ఇండిపెండెంట్ హౌస్ మన కన్స్ట్రక్షన్ చేసి రెడీగా ఉందండి. సో ఒక 1 మంత్ 1.5 మంత్లో కంప్లీట్ కాబోతుంది. అందులో ఫస్ట్ లెఫ్ట్ రోడ్లో అంటే ఇమీడియట్గా ఆర్చ్కి దగ్గరలో ఉన్న ఈ టెంపుల్కి ఆనుకుని ఉన్న రోడ్డు అనమాట. ఇందులో వెస్ట్ ఫేసింగ్తో ఉంది. సో ఇది రామాపురం కాలనీ అంటే చాలా వెల్ డెవలప్డ్ కాలనీ. పైగా అసోసియేషన్ ఫామ్ చేసుకుని చక్కగా ఒక డిసిప్లైన్ వేలో నిర్వహిస్తున్న కాలనీలో. సో బందర్ రోడ్డుకి చాలా దగ్గరలో, పోరంకిలో బందర్ రోడ్లు చాలా దగ్గరలో ఉంది. మన ఈ కళ్యాణ మండపంకి బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది. సో ఇది ఈ బిల్డింగ్ చక్కగా చాలా బ్యూటిఫుల్గా రెడీ అవుతుంది. ఇందులో జనరల్గా ఏంటంటే మీకు ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగు, సింగిల్ బెడ్రూము, ఫస్ట్ ఫ్లోర్లో త్రిబుల్ బెడ్రూమ్, సెకండ్ ఫ్లోర్లో త్రిబుల్ బెడ్రూమ్. సో ఇది రెడీ అవుతుంది. యాక్చువల్గా పార్కింగ్ టైల్స్ ఇవి చేసి బ్యూటిఫికేషన్ చేసుకుంటూ ఒక ఫిట్టింగ్స్ అన్ని ఫిట్ చేయాల్సి ఉంది. సో 1 మంత్ ఆర్ మ్యాక్సిమం 2 మంత్స్లో కంప్లీట్ వర్క్ ఫినిష్ అవుతుంది. మళ్ళీ నేను ఫినిషింగ్ అయ్యాక మళ్ళీ మీకు ప్రజెంట్ చేస్తాను. యాక్చువల్గా ఈ స్టేజ్లో మీరు కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే కాస్త అమౌంట్ తగ్గుతుందేమో అన్న ఉద్దేశంతో నేను ఇది నీకు మీకు ఈ లెవెల్లో కూడా వీడియో తీయడానికి ప్రయత్నం చేశాను. యాక్చువల్గా ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. చాలా హ్యూజ్ బెడ్రూమ్ ఇది, చాలా పెద్ద సైజ్ రూమ్ సైజెస్, అలాగే సీలింగ్స్, వాల్ కేరు, అలాగే ఈ మార్బుల్ కూడా ఒక 4-5 నంబర్స్ పాలిష్ కూడా ఫినిష్ చేసి రఫ్ కొట్టేసి ఉన్నాయి. సో అలాగే అటాచ్డ్ బాత్రూము, ఇదంతా లివింగ్ హాలు, అలాగే దీని తర్వాత కిచెను. ఇది నార్త్ సైడ్, ఈస్ట్ సైడ్ దర్వాజాలు ఉన్నాయి. అలాగే ఇది కిచెను, దేవుడి గది, అలాగే డైనింగ్ ఏరియా, పైనంతా ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేసెస్ ఇంక్లూడింగ్ కబ్బోర్డ్స్ వస్తుందండి. కార్ పార్కింగ్, 2 కార్ పార్కింగ్లు పడతాయి. అలాగే 3 పట్టొచ్చు కానీ 1 బై 1 పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది స్టెయిర్ కేస్ పైకి వెళ్ళటానికి. అలాగే ఇది గ్రానైట్ ఫ్లోరింగ్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తున్నారు. ఇది గ్రానైట్ ఫ్రేమ్ మొత్తం గ్రానైట్స్ కట్టారండి. చాలా మంచి లుక్ వస్తుంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫస్ట్ ఫ్లోర్లో. ఇది ఉత్తరం సంద్ అన్నమాట ఇది. అలాగే చాలా బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్లో, నాన్ పొల్యూషన్ జోన్లో, పక్కనే అరటి తోట కూడా అలా చక్కగా, అదొక అడ్వాంటేజ్. సో ఇది లివింగ్ హాల్ అన్నమాట ఎంట్రన్స్. ఇది హాలు, లివింగ్ హాలు, అలాగే కనిపిస్తున్నది డైనింగ్ ఏరియా. ఇదంతా డైనింగ్ ఏరియా. అలాగే ఎదురుగా కనిపిస్తుంది మాస్టర్ బెడ్రూము, దాని పక్కన చిల్డ్రన్ బెడ్రూము. ఇది కిచెను, కిచెన్కి ఈశాన్యం వైపు ఉన్నది ఇది దేవుడి గది. సో బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవడానికి అద్భుతంగా తయారవుతోంది. అలాగే ఇది కిచెన్ డైన్ సర్వ్ కూడా ఉంది. యూ షేప్డ్ వర్కింగ్ ప్లాట్ఫాము, అలాగే కిచెన్ టాపు. ఇది డైనింగ్కి అటాచ్డ్గా ఉన్న వాష్ ఏరియా. సో ఇక్కడ గ్లాస్ పార్టిషన్స్ చేసుకుంటే చాలా వెంటిలేషన్ బాగుంటుంది. సో ప్లానింగ్ అదే అనుకుంటున్నాను. అలాగే ఇది మాస్టర్ బెడ్రూము, చాలా పెద్ద బెడ్రూము. సో అలాగే విత్ అటాచ్డ్ బాత్రూము. ఇదంతా యూపీవీసీ విండో ప్రొవిజన్ అన్నమాట. సో ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూము. సో ఇది లెఫ్ట్, రెండోది చిల్డ్రన్ బెడ్రూము. సో అంటే ఫస్ట్ ఫ్లోర్ త్రిబుల్ బెడ్రూము, సెకండ్ ఫ్లోర్ త్రిబుల్ బెడ్రూమ్ అండి. మీకు నేను డబుల్ బెడ్రూమ్ అని చెప్పినట్టున్నాను. సో ఇది ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ త్రిబుల్ బెడ్రూమ్స్ అన్నమాట, విత్ అటాచ్డ్ బాత్రూమ్స్. అలాగే ఇది బాల్కనీ చిల్డ్రన్ బెడ్రూమ్లో, రోడ్ సైడ్ ఉన్న బాల్కనీ ఇది. ఇది ఫినిష్ అయ్యాక మీకు ఇంకొక, అంటే మీకు ఫినిష్ అయ్యాక కూడా ఇంకొక, ఈవెన్ సేల్ అయినా కూడా మీకు మోడల్ కోసం మీకు కంప్లీట్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయినాక మళ్ళీ నేను అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఇది థర్డ్ బెడ్రూమ్ అంటే మీకు ఇది గెస్ట్ బెడ్రూమ్ అన్నమాట. ఇది విత్ అటాచ్డ్ బాత్రూమ్స్. 3 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్, అలాగే కిచెను, కిచెన్లో దేవుడి గది. సో ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అట్లాగే సెకండ్ ఫ్లోర్ ఇంకా సేమ్ అండి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మీరు ఏం చూసారో
అలాగే సెకండ్ ఫ్లోర్లో కూడా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ మనకి 30-40 lakhs రూపీస్ ఇన్వెస్ట్ చేయగలిగి ఒక రూపాయి వడ్డీ కట్టవలసిన అవసరం లేకుండా, అలాగే ఒక సింగిల్ ఈఎంఐ అవసరం లేకుండా, ఒక సిస్టమేటిక్ డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళు ఈ నా నంబరు మన వాట్సాప్ నంబరు 7416644667 ఆ నంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి మీకు అది 6.4 crores ఎలా చేయొచ్చో నేను ఎక్స్ప్లెయిన్ చేసి మాతో పాటు డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా గైడ్ చేయడం జరుగుతుంది. అంటే సపోజ్ మన బై జోన్ అంటే ఏంటి, సెల్ జోన్ అంటే ఏంటి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఫీజిబుల్ లొకేషన్స్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి. సో అలాగే ఒకవేళ అప్రిషియేట్ అయితే రూపాయికి రూపాయి వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ ఎలా డైవర్సిఫికేషన్ చేసుకోవాలి అనే విషయాలన్నీ మీకు గైడ్ చేస్తూ, ఎలాంటి వాటికి అసెట్ వాల్యూ ఉంటుంది, ఎలాంటి వాటికి నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది, సో ఇవన్నీ మేము మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇదేంటి సెకండ్ ఫ్లోర్ రాగానే ఇది అంతా ఏదో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా, యాక్చువల్గా ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు సేమ్ ప్లాన్ అండి. అందుకే నేను మళ్ళీ సేమ్ డిట్టో అని చెప్పేసి వదిలేయకుండా మీకు ఉన్నది ఉన్నట్టుగా కింద నుంచి పైదాకా మొత్తం టెర్రస్ పెంట్ హౌస్ టాప్లో టాప్ దాకా కూడా సేమ్ చూపించాలనే ఉద్దేశంతో ఇది కూడా చూపించడం ప్రయత్నం చేస్తున్నాను. ఇది 2వ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్, కిచెన్ పక్కన దేవుడి గది, అలాగే కిచెన్కి అటాచ్డ్ వాష్ ఏరియా, డైనింగ్కి అటాచ్డ్ వాష్ ఏరియా, అలాగే ఇది గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ. సో ఇవన్నీ మనం చూడొచ్చు అన్నమాట. ఇది రోడ్ సైడ్ ఇందాడు మనం చూసినట్టుగానే. సో ఇదండి టోటల్గా ఇది గ్రౌండ్లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటు, ఫస్ట్ సెకండ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నమాట. మొత్తంగా 180 గజాల సైట్ ఇది. అలాగే ఇది మొత్తం ప్రైస్ కూడా 180 లక్షల రూపాయలు చెప్తున్నారండి. సో దీనికి సంబంధించిన ప్రైస్ నెగోషియేషన్స్ గురించి కానీ, ఈ ప్లాట్కి సంబంధించి ఈ హౌస్కి సంబంధించిన ప్రైసింగ్ డీటెయిల్స్ కానీ, లేదంటే చూడడానికి కానీ, సో మీరు ఈ స్క్రీన్లో ఇచ్చిన నంబర్కి కాంటాక్ట్ చేయండి. మిస్టర్ శివ 9490996666 ఈ నంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడమే కాకుండా, నంబర్ మరోసారి చెప్పాలా, సో 9490996666. సో ఇది మళ్ళీ టాప్లో కూడా ఏముందో చూద్దాం. ఇప్పుడు 2 ఫ్లోర్లు చూసాం, 3 బెడ్రూమ్ ఫ్లోర్స్ ఫ్లాట్సు, అలాగే గ్రౌండ్లో సింగిల్ బెడ్రూమ్ చూస్తూ కార్ పార్కింగ్ చూసాము. ఎలివేషన్ కూడా చాలా సూపర్బ్గా ఉంది. అంటే ఫినిషింగ్ ఇంకా చేయాల్సి ఉందిలేండి, అది ఇది పైన టాప్ టెర్రస్ అనమాట. ఈవెన్ మీకు ఇంకా ఇంకొక ఫ్లోర్ వేసుకోవాలంటే కూడా 2 ఫ్లోర్లు వేసుకోవడానికి కూడా స్ట్రెంగ్త్ ఉంది. అందుకని పిల్లర్స్ డమ్మీ చేసి ఉంచారు. ఒకవేళ మీరు ఎన్హాన్స్డ్ ప్లాన్ తెచ్చుకుని కట్టుకోవాలనుకుంటే కూడా అది పాసిబుల్ ఉంది. అలాగే ఇది పోరంకిలో ఉన్న బందర్ రోడ్ మీద ఉన్న కళ్యాణ మండపం ఏరియా. అది కళ్యాణ మండపం వెనకాల ఉన్న ఓపెన్ గ్రౌండ్ ఇది. అలాగే కనిపించే ట్రాఫిక్ మీకు బందర్ రోడ్డు వెహికల్స్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా ఆనందంగా సమృద్ధిగా సౌకర్యవంతంగా ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.